హాయ్ అండి, వెల్కమ్ టు రాజీ క్రియేటివ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, గోరింటా పెట్టుకొని చూపిస్తున్నాను. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏం వీడియోను, గోరింటాకు గురించి ప్రత్యేకత. గోరింటాకి గోరింటాకు అని పేరు ఎలా వచ్చింది? ఈ సీజన్లోనే గోరింటాకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి ఎందుకు పెట్టుకుంటారు, దాని గురించి డీటెయిల్స్ షేర్ చేసుకుంటూ అండ్ చిన్నప్పుడు మేము గోరింటా పెట్టుకునేటప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయండి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ మీతో ముచ్చటిస్తూ ఉంటానండి. మా చిన్నప్పుడు మేమైతే ఇలా గోరింటాకు పెట్టుకొని చక్కగా మా అమ్మ మొదలు పెడుతూ ఉంటే తింటూ చాలా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ పెట్టుకున్న కాడి నుంచి తీసే వరకు గొడవ చేసేవాళ్ళం మాకు, అక్కడ హిచ్చింగ్ ఉంది ఇక్కడ హిచ్చింగ్ ఉంది అని చెప్పేసి. ఇంకా చాలా ఇంకా పండిందా, కొద్ది కొద్ది తీసేసుకుంటూ ఇదిగో నా చూడు చాలా బాగా పండింది ఇలాంటివన్నీ చెప్పుకుంటూ. అంతేకాదండి, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత గోరింటాకు బాగా పండితే మంచి మగుడు వస్తాడు, తమలపాకులు వేసుకొని బాగా పండితే మంచి మగుడు వస్తాడు, అందమైన మగుడు వస్తాడు అని అంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ సరే ఎర్రగా పండితే మురిసిపోతూ చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ముఖ్యంగా పెళ్ళైన కొత్తలో ఆడపిల్లలు హస్బెండ్కి దూరంగా ఉంటారు కదండి, అలాంటప్పుడు ఇలా గోరింటా పెట్టుకొని ఈ నానుడే ఉంది కదా బాగా పండితే కనుక ఎర్రటి మొగుడు వస్తాడు మంచి మొగుడు వస్తాడు అని అలా చూసుకొని హస్బెండ్ని కొని మురిసిపోతూ ఉంటారు కదా. పెళ్ళైన కొత్త కదండి, ఆ మాత్రం మురిపో ఉంటుందిలేండి. మా ఆయన కూడా చాలా మంచివారండి, చూసారు కదా నాది కూడా ఎంత బాగా పండిందో. ఎనీవేస్, ఈరోజు గోరింటాకు బ్లాగ్తో పాటు మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా, మార్నింగ్ నుంచి నైట్ 9 వరకు ఇలా ప్యాక్ చేసుకొని ఇదే పనిలో ఉన్నామండి. చూడండి ఇల్లు ఎలా ఉందంటే వర్ణనాతీతంగా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్లా ఉంది కదా. ఇది ప్యాక్ చేయటానికే సరిపోయింది, ఇంకా ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలి ఎలా సర్దాలి ఓ మై గాడ్ తలుచుకుంటుంటేనే భయమేస్తుంది. ఎనీవే, వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. కంపల్సరిగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు అందుతాయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు మంచి మాట చూద్దామండి. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు, ఇదే కదా జీవితం. మనం గోరింటాకు ప్రత్యేకత గురించి తెలుసుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ ముచ్చటిద్దాం. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు, కాలాంతరంలో గోరింటాకుగా మారింది. ఎన్నో మార్పులు చెందుతున్నాయి కదా, అలా గోరింటాకు పేరు కూడా మారిపోయింది. ఈ గోరింటాకు వచ్చేసి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. ఇది ఎలా పుట్టింది అంటే, గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనములో ఆడుకుంటూ ఉండే సమయాన రజస్వల అయ్యింది. ఆ రక్తపు చుక్క నేలను తాకి వెంటనే ఒక మొక్క పుడుతుంది. ఆ వింతను చెల్లెలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుద్ర అంశతో జన్మించాను, నా వలన లోకానికి ఏమీ ఉపయోగం ఉంటుంది అని అడుగుతోంది. ఇంతలో పార్వతి చిన్నతనపు చెపలతతో ఆకును కోసి నలుపుతుంది, చెయ్యి ఎర్రబారిపోతుంది. అప్పుడు పార్వతిరాజు అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే, పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకారంగా కనిపిస్తుంది అనింది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది అని చెప్తాడు. అంతేకాకుండా స్త్రీలకు గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చే సమస్యలను తొలగిస్తుంది, అతివేడిని తీసేసి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అని చెప్తాడు. ఇంకా తన రంగుతోటి కాళ్లకు చేతులకు అలంకార వస్తువుగా వాడబడుతుంది, అదే ఈ చెట్టు యొక్క సార్థకత అని చెప్పుకొస్తారు. అదే సమయంలో కుంకుమకి కూడా ఒక సందేహం వచ్చిందట, ఈ ఆకుని నుదుటిని కూడా దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని గౌరీదేవికి బాధగా చెప్పుకుంటుంది. కానీ అప్పుడు గౌరీదేవి చెప్తోంది నుదుటిన పండదు అని చెప్తోంది. ఇలా పురాణాల ప్రకారమే కాదండి, సైంటిఫిక్గా కూడా గోరింటాక్ అనేది చాలా మంచిది. యాక్చువల్గా గోరింటాక్ అనేది ఇయర్ మొత్తం ఏ సీజన్లోనైనా ఉంటుంది, కానీ ప్రత్యేకించి ఆషాఢ మాసంలో అంటే రైనీ సీజన్లో మాత్రమే ఎక్కువగా పెట్టుకుంటారు. ఎందుకంటే కాళ్ళకి చేతులకి
ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఐ మీన్ వేళ్ళల్లో, కాళ్ళ వేళ్ళల్లో, చేతుల వేళ్ళల్లో ఇలా పాయటం అనేవి జరుగుతూ ఉంటాయి కదండి, తడిచి తడిచి. స్త్రీలు ముఖ్యంగా తడి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు ఇవి పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్లు అనేవి రాకుండా ఉంటాయి. అరచేతులకి అరికాళ్ళకి పెట్టుకోవటం వల్ల వేడి లాగుతుందండి. అంతేకాకుండా మన ఆడవాళ్ళంటే అలంకార ప్రియులు కదా, సో దట్ గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండించుకొని మురిసిపోండి. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.